ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కరోనా వల్ల లక్షలాది మంది ప్రజలు పస్తులతో పడుకున్నటువంటి సందర్భం వాస్తవం కాదా ప్రభుత్వం పిలుపు మేరకు ప్రజలందరూ ఇళ్లల్లో ఉంటే రోజు పనులకు వెళ్తే గాని పోటకడవనటువంటి కుటుంబాలు ఇవాళ లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ముఠా కార్మికులు ఉన్నారు అసంఘటిత రంగంలో అనేక వర్గాలు ఈ రోజు రోజు పనులకు వెళ్తేనే పోట గడవనటువంటి పరిస్థితి మరి గత 21 రోజులుగా ఆటోలు ఎక్కడి ఎక్కడ నిలిచిపోయిని ఆటో డ్రైవర్లు అందరూ కూడా పస్తులతో పడుకొని కుటుంబాలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు మధ్య తరగతి ప్రజలు గాని పేద వర్గాలు గాని ప్రభుత్వం పిలుపు మేరకు లాక్ డౌన్ కి పూర్తిగా ప్రజల ఇళ్లల్లోనే ఉండి సహకరించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైంది ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు ఒక్క ఛాన్స్ అన్నావు అన్న వస్తాడు మార్పు తెస్తాడు అన్నావు జగన్ అన్న వస్తాడు మా జీవితాల్లో వెలుగులు నింపుతాయని నమ్మి నీకు ఓటేసి గెలిపించారు ఇవాళ వాళ్ళని మధ్య తరగతి పేద వర్గాల ప్రజల్ని నట్టేట ముంచాడు ఈ జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మహిళల ఖాతాల్లో 10,000 రూపాయలు ప్రతి మహిళకి వేసి ఆదుకున్నాం చనిపోతే చంద్రన బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం పెళ్ళంటే 1 లక్ష రూపాయలు పెళ్లి కానుక ఇచ్చి ఆదుకున్నాం బయటకు వస్తే కడుపు నిండా వేడి వేడి అన్నాన్ని 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా పెట్టాం అన్ని రకాలుగా గత ప్రభుత్వం పేద వర్గాలకు అండగా ఆదుకుంటే ప్రజల్ని వదిలేసి ప్రజల్ని ఆదుకోకుండా ఇవాళ అసమర్థపు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిచిపోయింది నీకు బాధ్యత లేదా జగన్ మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నీకు రాజకీయ ప్రయోజనాలే తప్పితే ప్రజల ఆరోగ్యం మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికని అడుగుతా ఉన్నా అయినా సరే వ్యాధి ఎందుకు వచ్చింది ఎలాగొచ్చింది అనేది ఒక్క పక్కన పెడితే పేద వర్గాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అంది అంతేకాదు ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు తక్షణమే నగదు తక్షణ సహాయంగా కరోనా భృతిగా ప్రభుత్వం వెంటనే చెల్లించాలి పూర్తిగా నిత్యావసర సరుకులన్నీ ప్రభుత్వమే ఇవ్వాలి ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం పప్పు ఉప్పు నూనె నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రభుత్వం నుంచే ఉచితంగా ఇవ్వాలి కరోనా భృతి ఇవ్వకున్నా కరోనా బాధితులను ఆదుకోకపోయినా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తానని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.